బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1850 క్యూసిక్లు కాగా, అవుట్ఫ్లో 1600 క్యూసిక్లుగా ఉంది. జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులు వరద నిలిచిపోయే ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని కీలక సూచనలు చేశారు. మల్టీస్టోర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లను పరిశీలించాలన్నారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న పనుల వద్ద ప్రమాదాల నివారణకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణ శాఖ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం, చినుకు పడితే చిత్తడైపోతుంది హైదరాబాద్ నగరం, చెరువును తలపిస్తుంది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఆర్కే? చాలు చిన్నపాటి చెరువుల్ని హైదరాబాద్ రోడ్లు అయితే తలపిస్తున్నాయని చెప్పాలి. ప్రధానంగా నిన్న సాయంత్రం నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురవడం జరిగింది. వీటితో పాటు 7 గంటల వరకు, 2 గంటల పాటు భారీ వర్షం వస్తుంది. ఈ భారీ వర్షానికి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడం జరిగింది. ఉదయం నుంచి హెచ్ఎంసీ కూడా ఎక్స్క్లూజివ్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపైన అప్రమత్తం అవడం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అధికారులందరూ కూడా పూర్తి స్థాయి ఫీల్డ్ విజిట్ లోనే ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జోనల్ కమిషనర్లు ఎవరైతే ఉంటారో, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అలాగే ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి ఫీల్డ్ లోనే ఉండాలి. ఇప్పటికే ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కార్మికులంతా కూడా నిత్యం రైట్.